నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. జిల్లాలో అక్రమ చేపల రొయ్యల చెరువులపై వచ్చిన ఆర్జీల విషయంలో మత్స్యశాఖ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని కలెక్టర్ రే ముత్యాలరాజు అసహనాన్ని వ్యక్తం చేశారు. ఏలూరు కలెక్టరేట్ లో బుధవారం కలెక్టర్ మత్స్యశాఖకు స్పందన కార్యక్రమంలో వచ్చిన ఆర్జీల పరిష్కారంపై ఆ శాఖ అధికారులతో సమీక్షించి మాట్లాడారు. అక్రమ చెరువుల విషయంలో మత్స్యశాఖ సిబ్బంది మౌనం వహిస్తున్నారని ముత్యాలరాజు అన్నారు. ఇప్పటి వరకు స్పందన కార్యక్రమంలో 161 పిటిషన్లు రాగా వాటిని పరిష్కరించినట్లు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని కలెక్టర్ తెలిపారు. కొంతమంది ఆర్జీదారులతో ముత్యాలరాజు ఫోన్ లో మాట్లాడారు. ఈ సమావేశంలో ఈ శాఖ ఇన్ఛార్జ్ డిడి డాక్టర్ ఫణీంద్ర ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ చెల్లింపులన్నీ ఆన్లైన్ లో సకాలంలో జరిగే విధంగా అందరి సహకారంతో పనిచేస్తారని పశ్చిమ గోదావరి జిల్లా ట్రెజరీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ టి కృష్ణ చెప్పారు. ఏలూరు ట్రెజరీ కార్యాలయంలో బుధవారం ఇన్ఛార్జ్ డిడి గణేష్ నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆ శాఖ సిబ్బందితో సమావేశమై ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పారదర్శకమైన పరిపాలనకు శ్రీకారం చుట్టిన దృష్ట్యా వేగవంతంగా ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరిపేందుకు సిబ్బంది సహకారం అవసరమని అన్నారు. సిబ్బంది సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన వివరించారు. విజయవాడలోని బీసీ వెల్ఫేర్ శాఖ లో డైరెక్టర్ గా పనిచేసిన కృష్ణను ట్రెజరీ శాఖ డిడిగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ చేస్తూ ప్రమోషన్ మీద నేను ఇక్కడికి డిప్యూటీ డైరెక్టరు డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఏలూరుకు రావడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా స్టాఫ్ అంతా కూడాను అందరితో ఇంటరాక్ట్ అయ్యాను. వచ్చిన తర్వాత మేము అందరి కోఆపరేషన్తో నేను ఈ పోస్ట్ని నా శక్తి మించిన లేకుండా నేను ఇక్కడ ఉన్న సమస్యలు కానీ ఏదైనా కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. అధికారులు సమన్వయంతో పనిచేసి ఉపాధి హామీ పథకం ఎంపీల్యాండ్స్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ లో బుధవారం కలెక్టర్ ఈ పనుల ప్రగతిపై అధికారులతో సమీక్షించి మాట్లాడారు. సిసి రోడ్లు, పాఠశాల బిల్డింగ్లు, అంగన్వాడీ భవనాల పనులు ఎన్ని పూర్తయ్యాయి, ఎన్ని పనులు ప్రగతిలో ఉన్నాయో వివరించాలని ముత్యాలరాజు అన్నారు. 2017 పరిపాలన ఆమోదం పొందిన పనులు గ్రౌండింగ్ కాకపోవడంపై కలెక్టర్ ప్రశ్నించారు. సిసి రోడ్ల నిర్మాణంపై కొత్త ప్రతిపాదనలు పంపాలని, పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తానని ముత్యాలరాజు వివరించారు. ఈ సమావేశంలో సిపిఓ కె రాము, డ్వామా పిడివై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. టెస్ట్ చేసేసుకున్నాను. అంతే తప్ప అందులో మ్యాచింగ్ ర్యాంక్ ఉందా లేదా ఏది చెక్ చేయాలి. ఎక్స్క్యూట్ చేయడానికి ఆన్లైన్ కదా తీసుకోవచ్చా? ఎందుకంటే మళ్ళీ నాకు రేపు ఆ డబ్బులు రావట్లేదు, ఈ డబ్బులు రావట్లేదు అంటే రేపు అవును. సో దీస్ త్రీ విల్ బి రివైజ్ ఎస్టిమేట్ సేమ్ ఎస్టిమేట్ సరిపోతారు? రివైజ్ చేసిన ఎస్టిమేట్ తీసుకోవచ్చు. ఫస్ట్ మూడు వరకు శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటని మండల టీడీపీ అధ్యక్షుడు ఆనాల ఆదినారాయణరావు అన్నారు. స్వర్గీయ కోడెల శివప్రసాదరావు సంస్మరణ సభ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనాల మాట్లాడుతూ
ప్రజా వైద్యునిగా గుర్తింపు పొందిన కోడెల ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరి పలు ఉన్నత పదవులను విజయవంతంగా నిర్వహించారని అన్నారు. నవ్యాంధ్ర తొలి స్పీకర్గా పనిచేసిన కోడెలపై అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పలు కేసులు పెట్టి వేధించడం వల్లే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారని అన్నారు. టీడీపీ వారిపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టడం మంచి సంప్రదాయం కాదని అన్నారు. పశ్చిమ గోదావరిలో చింతమనేనిపై ఇదే విధంగా వేధిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ కార్యదర్శి అల్లి సత్యనారాయణ, నీటి పంపిణీ కమిటీ చైర్మన్ నల్లూరు చిన్ని, పట్టణ టీడీపీ అధ్యక్షుడు పూతినేని శ్రీనివాస్, మన్యం దానారావు, బోడపాటి సూర్యచంద్రరావు, షేక్ మస్తాన్, బలుసు వెంకటేశ్వరరావు, కొరిపల్లి హరి, చిట్టాల పార్వతి, అల్లూరి ధనరాజు, వైట్ల ప్రసాద్ తదితరులు కోడెల మృతి పట్ల సంతాపాన్ని తెలిపారు. రాష్ట్ర మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన కారణమని వైఎస్ఆర్ సిపి తనకు నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షుడు బుర్తి సుజన్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోడెల మృతికి ప్రభుత్వాన్ని నిందించడం చంద్రబాబు శివ రాజకీయాల్లో భాగమని అన్నారు. నాయకులను కార్యకర్తలను అవసరానికి వాడుకుని వదిలేయడం మొదటి నుండి చంద్రబాబుకు ఉన్న అలవాటేనని అన్నారు. కోడెల కుటుంబ సభ్యులు చేసిన దుర్మార్గాలకు ప్రజలు చిదరించుకోవడం, పార్టీ అండగా నిలవకపోవడంతో కోడెల నిరాశ నిస్పృహలకు లోనే ఆత్మహత్య చేసుకునే స్థితికి వచ్చేలాగా కోడెలను ఏకాగ్ని చేశారని సుజన్ తెలిపారు. వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా అత్తిలి తెలుకుల వారి కళ్యంలో వినాయక ఆలయం వద్ద నెలకొల్పిన గణపతి ప్రతిమను బుధవారం నిమజ్జనం చేశారు. వాహనంపై స్వామివారి ప్రతిమను ఉంచి మేళతాళాలతో ఊరేగించి నిమజ్జనం చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి అర్హులైన రైతులు కౌలు రైతుల గుర్తింపు సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని మండల వ్యవసాయ శాఖ అధికారి అన్నదాత గంగాధర్ చెప్పారు. మండలంలో ఆరవెల్లి, కొమ్మర, కంచుమర్రు, స్కిన్నెరపురం, తిరుపతిపురం గ్రామాల్లో బుధవారం గ్రామ వాలంటీర్లకు సర్వేపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏవో గంగాధర్ మాట్లాడుతూ పిఎం కిసాన్ పథకంలో వెబ్లాండ్ సమాచారం ఆధారంగా అర్హులైన భూ యజమానుల కుటుంబాలని వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో గుర్తిస్తామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెంది భూమి లేని కౌలు రైతులు రైతు భరోసా పథకానికి అర్హులని చెప్పారు. ఒకే కుటుంబంలోని ఇతర సభ్యులకు భూమిని లీజుకు ఇవ్వరాదని అన్నారు. కౌలుదారు కనీసం ఎకరం భూమిని కౌలుకు సాగు చేయాల్సి ఉంటుందని అన్నారు. ఒక భూ యజమాని ఒక కౌలుదారునితో మాత్రమే లీజ్ అగ్రిమెంట్ ఇవ్వాలని తెలిపారు. వాలంటీర్లు తమకు కేటాయించిన 50 కుటుంబాలకు వెళ్లి సర్వేను సమగ్రంగా చేసి ప్రొఫార్మాలో వివరాలు నమోదు చేయాలని సూచించారు. భూ వివరాలు ఆన్లైన్లో నమోదు కాని రైతులు తమ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్తో ఆయా గ్రామ రెవెన్యూ కార్యాలయాల్లో గానీ మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో గానీ అందించి ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని ఏవో గంగాధర్ కోరారు. శిథిలావస్థకు చేరిన మంచిలి ఉన్నత శ్రేణి భవనాన్ని పునర్నిర్మించాలని కోరుతూ బుధవారం సిపిఎం మంచిలి గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట నినాదాలు చేశారు. మంచిలి ఆసుపత్రికి పరిసర ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించడంలో మంచి పేరు ఉందని, ప్రస్తుతం ఆసుపత్రి శిథిలావస్థకు చేరడంతో వర్షం నీరు వస్తే నీరు ఆసుపత్రిలోకి చేరుతుందని సిపిఎం నాయకుడు రాగిరెడ్డి వెంకట్రావు చెప్పారు. స్లాబు పెచ్చులూడి పడడంతో ఆసుపత్రికి వచ్చే ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ఆసుపత్రిని పునర్నిర్మించి ఇక్కడ నుంచి డిప్యూటేషన్పై వెళ్లిన సిబ్బందిని తిరిగి ఇక్కడికి వచ్చేలాగా వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి వైద్యునికి వింతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కౌరు రామారావు, కర్రి వెంకటరెడ్డి, కలిగొట్ల అప్పారావు, గుత్తుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన వేడుకల్లో అత్తిలి మండలం కంచుమరు గ్రామానికి చెందిన గాజుల తన్మయ దుర్గ పాల్గొని ప్రదర్శన ఇచ్చింది. ఆర్కే కళా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తన్మయ దుర్గ చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన పలువురిని ప్రశంసలు అందుకుంది. తణుకులో ప్రముఖ నృత్య కళాకారిణి పి పద్మజ వద్ద శిష్యరికం చేరి పలు ప్రదర్శనలో పాల్గొంటుందని తన్మయ దుర్గ తండ్రి గాజు రమేష్ బాబు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో పాలూరు గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ నాయకులు రోడ్లను శుభ్రపరిచారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పెనుమెచ్చ సోమసుందర సత్యనారాయణరాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షుడు తోట తిరుమూర్తులు, ప్రధాన కార్యదర్శి బాలా మహేష్, పార్టీ నాయకులు వై చిన్నారావు, కాటూరి ప్రభాకర్ రావు, సుబ్బారెడ్డి, గాంధీరాజు, సిహెచ్ సూర్యనారాయణ, కరి శ్రీధర్ రెడ్డి, లంకపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.